హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్ లో మనం నడునొప్పి ఇంకా సయాటిక గురించి తెలుసుకోబోతున్నాం. అయితే నడునొప్పి ఎక్కువగా ఎవరికి వస్తుంటుంది, ఎలాంటి వాళ్ళు దాన్ని ఫేస్ చేస్తుంటారు, నడుము నొప్పికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, సర్జరీ ఎంతవరకు మనం దానికి సూటబుల్ అవుతుంది, ఇంకా నడునొప్పిలో ఇంజెక్షన్స్ తో నొప్పి తగ్గుతుందా, ఇంకా ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ లేదా హోల్ స్పైన్ సర్జరీ అంటే ఏంటి, ఈ వివరాలన్నీ తెలియజేయడానికి మనకు ఏవీఐఎస్ హాస్పిటల్స్ నుంచి రాఘవ సునీల్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, జనరల్లీ అసలు సాధారణంగా నడునొప్పి అనేది ఎక్కువ మందికి ఈ మధ్య కాలంలో అది రొటీన్ అయిపోయింది. ఎలాంటి వాళ్ళకి అది ఫేస్ చేస్తుంటారు, అసలు ఎలాంటి వాళ్ళు సర్జరీ వరకు మనం తీసుకోవచ్చు అంటారు? సో నడునొప్పి అన్నది ఈ రోజున పెరగడానికి కారణంలో ఒకటి మన లైఫ్ స్టైల్, అంటే మనం మన బరువు కావచ్చు, మన ఫిట్నెస్ కావచ్చు, మనం చేసే పనులు కావచ్చు, ప్రయాణం అన్నది ఎక్కువ చేయడం వల్ల కావచ్చు. కొంత నడునొప్పి అన్నది ఒక ఏజ్ తర్వాత రావాల్సింది, కొంత ముందు ముందుగా మొదలవుతుంది. సో నడునొప్పిని మనం జనరల్గా 100కి 95 మందికి, నడునొప్పి ఉన్న వారిలో 95 మందికి అరుగుదల వల్ల నొప్పి వస్తుందండి. మిగతా వారికి ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, దెబ్బలు తగలడంలో కానీ, ట్యూమర్స్ వల్ల కానీ రావచ్చు. బట్ ఈరోజు మనం ముఖ్యంగా అరుగుదల వల్ల వచ్చిన నడునొప్పి గురించి మాట్లాడదాం. దాంట్లో జనరల్గా మనం 4-5 స్టేజెస్లో డివైడ్ చేస్తామండి. స్టేజ్ వన్లో ఏముంటుందంటే, మనం అలవాటు కన్నా ఎక్కువ పని చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించడం, రెస్ట్ తీసుకుంటే తగ్గడం, తర్వాత మనకు పెరిగే కొద్దీ మనం రెగ్యులర్ పని చేసినా ఇబ్బంది అనిపించడం, తగ్గేదానికి టైం ఎక్కువ తీసుకోవడం, ఫ్రీక్వెంట్గా అంటే తరచుగా ఈ ప్రాబ్లం వస్తూ ఉండడం. పెరిగే కొద్దీ ఏమవుతుందంటే, ఒకసారి ఆ నడుము అరిగి నరం పక్కనున్న నరం పైకి మాంసం పెరగడం వల్ల కానీ, దానికి ఇరిటేషన్ జరగడం వల్ల కానీ కాళ్ళలో నొప్పి రావచ్చండి. దాన్ని మనం సియాటిక అంటాం. ఈ నొప్పి ఒక్కోసారి మనకు మొత్తం కాళ్ళ నుంచి కింద వరకు రావచ్చు, ఒకసారి కింద మెడంలో నొప్పిలాగా, అంటే పొద్దున్న లేచి మనం కాళ్ళు కింద పెట్టినప్పుడు మెడంలో నొప్పిలాగా మనకు ఫస్ట్ తటస్థిస్తుంది. దాని తర్వాత పెరిగే కొద్దీ ఒకసారి పిక్కల్లో రావచ్చు, మోకాళ్ళలో వెనకల భాగము, మోకాలు బయట భాగంలో రావచ్చు, తొడలో రావచ్చు, తొడలో వెనకల భాగం కానీ బయట భాగం కానీ, నడుములో, బటక్స్లో కూడా, అంటే ఇవన్నీ ఒకేసారి రావచ్చు, లేదంటే విడివిడిగా ఇవన్నీ ఒక్కొక్కసారి మనకు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒక కాలం కాలమానం పైన కనపడుతూ రావచ్చు. ఇది పెరిగే కొద్దీ కాళ్ళలో వీక్నెస్ కూడా రావచ్చు అండి. ఇది మనకు ఫైనల్ స్టేజ్ కింద చెప్పుకోవచ్చు. వర్స్ట్ కేస్ సినారియో, ఒకసారి ఎమర్జెన్సీలో కాడా ఈక్వైనా సిండ్రోమ్ అంటాం, అంటే ఒత్తిడి ఎక్కువైపోయి యూరిన్ మోషన్ పైన కూడా కంట్రోల్ తప్పే అవకాశం ఉంటుంది. ట్రీట్మెంట్ అన్నది మనిషి ప్రాబ్లం, అంటే ఏ స్టేజ్లో ఉన్నది, ఏ కారణం వల్ల వస్తున్న దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అన్నది నిర్ధారించుకోవాలండి. అన్ని నడుము నొప్పులు, అందరి నడుము నొప్పులు ఒకటి కాదు, ఒక్కొక్కరికి చాలా, అంటే ఒకే కారణం వల్ల కాదు, 2-3 కారణాలు, ఒకసారి 10 కారణాలు ఓవర్లాపింగ్, అవన్నీ కలవటం వల్ల ప్రాబ్లం, ఒక పర్టికులర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకు స్టేజ్ ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఇనీషియల్గా ఉన్నప్పుడు జనరల్గా కొన్ని మందులు, కొంత రెస్ట్, దాని తర్వాత దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసుకుంటే ప్రాబ్లం సర్దుకుపోతుంది. కాకపోతే ఒకసారి ఏదైనా డిస్క్ బయటకు వచ్చి, ఎవరికైనా నరముల పైన కానీ, ఇది డిస్క్ చిరగడం వల్ల నడుములో ఇరిటేషన్ కానీ, లేదంటే డిస్క్ బయటకు వచ్చి నరం పైన ఒత్తిడి అయ్యి కాళ్ళలో నొప్పి కానీ, తిమ్మిర్లు కానీ, వీక్నెస్ కానీ మొదలైన తర్వాత, నార్మల్గా వీరిలో కూడా 100కి 90% మందికి కొంత రెస్ట్, మందులు, ఫిజియోథెరపీతో సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ పీరియడ్ జనరల్గా 2-3 నెలల వరకు మనకు టైం ఉంటుందన్నమాట. ఆ 2-3 నెలలు అయిన తర్వాత కూడా అలాగే ప్రాబ్లంతో సతమతం అవుతూ ఉండి, ఆ ప్రాబ్లం వల్ల మీరు మీ రోజు పనులు మీరు చేసుకోలేకపోవడం వల్ల, లేదంటే వీక్నెస్ డెవలప్ అవ్వడం వల్ల ఉన్న వాళ్ళకి మనం ఖచ్చితంగా ఇంటర్వెన్షన్ చేయాల్సి రావచ్చు అండి. ఇంటర్వెన్షన్ అన్నది నడుములో ఇంజెక్షన్ కావచ్చు, లేదు అంటే బయటకు వచ్చిన డిస్క్ని తీసేయడం కూడా జరగచ్చండి. సో ఇంజెక్షన్ వల్ల ఇరిటేషన్, అంటే ఒక నరం బాగా ఇరిటేట్ అయ్యి దానివల్ల నొప్పి ఉన్నప్పుడు ఇంజెక్షన్ చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని రూట్ బ్లాక్ అంటామండి. చేసిన రోజే ఇంటికి వెళ్ళిపోవచ్చు, వేరే ఊరు వాళ్ళు కూడా అదే రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఒక్కొక్కసారి కొంతమందికి నడుము నొప్పి ఉంటుంది, అప్పుడప్పుడు బ్యాక్ పెయిన్ కానీ కాళ్ళ నొప్పి కానీ ఉంటుంది. ఎంఆర్ఐ తీస్తారు, ఎంఆర్ఐ తీసినప్పుడు ఏదో లైట్గా చిన్న ప్రాబ్లం ఉందండి, లేకపోతే ఏం ప్రాబ్లం లేదు మీరు ఊరికే అనుకుంటున్నారని ఉంటారు. ఈ పేషెంట్స్ ఇప్పటిదాకా సైకలాజికల్ పేషెంట్, సైకియాట్రీ, మానసికంగా ఏదో వీళ్ళు అటెన్షన్ వాళ్ళ వైపు దృష్టి మళ్లించుకోవడానికి ఇలా చేస్తున్నారని ఒక అపోహ ఉండేది. కాకపోతే ఇప్పుడు మనకు తెలిసిన అండర్స్టాండింగ్ ప్రకారము ఆ డిస్క్లో అన్ని ప్రాబ్లమ్స్ ఎంఆర్ఐలో కనపడవండి. ఎందుకంటే ఒకవేళ చిన్న టైర్ ఉంటే అది ఎంఆర్ఐలో కనపడకపోవచ్చు, దాన్ని యాన్యులర్ టైర్ అంటాం. లేదంటే ఎంఆర్ఐలో హైపర్ ఇంటెన్సిటీ జోన్ అని రిపోర్ట్ అవుతుందని, అంటే తెల్లగా ఒకటి మెరుస్తూ కనపడుతూ ఉంటుంది. ఈ మొన్నటిదాకా కూడా దాని గురించి అవగాహన లేక, అదేదో ఇన్సిగ్నిఫికెంట్, దానివల్ల పెద్దగా ప్రాబ్లం లేదు అని అనుకునేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, ఆ ఏరియాలో కూడా ఒక పుండులాగా అది అలాగే మానకుండా అది ఇబ్బంది పెట్టడం వల్ల దానివల్ల సివియర్ బ్యాక్ పెయిన్ ఉంటాం అన్నమాట.
ఇలాంటి వారికి డిస్కోగ్రామ్ అనే ప్రొసీజర్ చేస్తామని, అంటే హార్ట్కి యాంజియోగ్రామ్ చేసినట్టు మనం ఒక క్యాథ్లాబ్లో చూసుకుంటూ ఆ కరెక్ట్గా ఆ ప్రాంతంలో మనం ఒక డై వేస్తాం, కాంట్రాస్ట్ వేసి ఎక్కడ వెళ్తుందో చూసి దాని ప్రకారంగా అదే టైంలో కూడా మనం ఇంజెక్షన్ వేసేసి ట్రీట్మెంట్ చేయొచ్చు. రైట్ రాఘవ్ గారు, డిస్కోగ్రామ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక కాల్ ఉన్నారు, వారితో మాట్లాడండి. షూర్. నంద్యాల నుంచి నూర్జహాన్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. రాఘవ్ గారు మాతో ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అమ్మా, చెప్పండి. సార్, నా కాళ్ళు తిన్నెళ్ళు మంటలు వస్తుంది సార్. ఎప్పటి నుంచి ఉందమ్మా ఇది? మీ లైన్ కట్ అవుతుందండి. హలో, ఓకే. సో మీకు మీకు నడుములో నొప్పి, తర్వాత కాల్లో తిమ్మిర్లు మంటలు ఉన్నాయి. జనరల్గా ఇలా నడుము నొప్పి, కాల్లో తిమ్మిరి మంటలు ఒక రెండు మూడు నెలలు దాటి ఉంటే మనకు నడుము ఎక్స్రే అండ్ ఎంఆర్ఐ తీయించాల్సి ఉంటుందండి. ఎక్స్రేలో మనకు ఎముకల పరిస్థితి తెలుస్తుందండి, ఎంఆర్ఐలో మనకు నరాలపైన ఒత్తిడి పరిస్థితి తెలుస్తుంది. మనకు ఒకసారి పేషెంట్ మిమ్మల్ని చూసిన తర్వాత, అంటే ఎప్పుడైనా ఫస్ట్ మనం పేషెంట్ని పరీక్ష చేసి చూడాలంటే పేషెంట్ని కొన్ని టెస్టులు చేసే ఉంటాయి పేషెంట్ పైన, అంటే చేయితో చేసే ఉంటాయి, అవి చేసి అలా ఆ ప్రాబ్లం మనకు ఎంఆర్ఐలో కానీ ఎక్స్రేలో కానీ మ్యాచ్ అవుతుందో లేదో చూడాలి. ఒకవేళ మందులు ఆల్రెడీ వాడేసి రెస్ట్ తీసుకున్నా, మందులు వాడినా మనం చేసినా తగ్గకపోతే, ఒకవేళ నరం పైన ఒత్తిడి ఎక్కువ లేదు, నరం ఇరిటేషన్ మాత్రమే ఉంది అంటే రూట్ బ్లాక్ ప్రొసీజర్ కానీ డిస్క్ ఇంజెక్షన్ కానీ చేసి తగ్గించచ్చండి. లేదు తిమ్మిరి ఆల్రెడీ వచ్చిందన్నారు కాబట్టి నరం ఎక్కడైనా కానీ ఒత్తుకుపోతేనే జనరల్గా తిమ్మిరి వస్తుంది. తిమ్మిరి వస్తుంది అంటే మన ఎండోస్కోపీ ద్వారా ఆ లోపలికి వెళ్ళి ఆ నరం పైన ఒత్తిడిని తీయచ్చండి. తీస్తే మీకు ఆ తిమ్మిరి అనేది వెళ్ళిపోతుంది. మొన్నటిదాకా మనకు ఓపెన్ సర్జరీ అంటే కోసి ఎముకని కత్తిరించి నరాన్ని పక్కకు లాగి సర్జరీ చేయాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు ఎండోస్కోపీ ద్వారా అంటే కీహోల్ సర్జరీ ద్వారా ఒక చిన్న 1 సెంటీమీటర్ కన్నా తక్కువ కట్ చేసి అందులోంచి అడ్వాన్స్ జర్మన్ పరికరాలు మనం పంపించి ఆ బయటకు వచ్చిన డిస్క్ వరకు మనం తీసేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దీనికి ఉన్న అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. జనరల్గా వెన్నుపూస సర్జరీ అంటే జనాలందరూ భయపడతారు, అంటే ఒకటేంటంటే ఏదో కాలు పడిపోతాయని ఇంకోటి ఏదో అయిపోతుందని ఒక అపోహ ఉంటుందండి. ఈ సర్జరీలో, ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలో ఆ రిస్క్ అన్నది చాలా 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 తక్కువ. ఎందుకంటే పేషెంట్ మెలుకొనే ఉంటారు, అంటే పేషెంట్కి మనం మత్తు ఇవ్వమని లోకల్ అనస్థీసియాలో చేస్తాం ఈ సర్జరీ. కాబట్టి మత్తు మందు సంబంధించిన రిస్క్ అంటే ప్రాణాపాయ రిస్క్ లేదు. రెండవది నరాలు డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా చాలా 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 తక్కువ. రక్తం కూడా వెళ్ళదు, అంటే బయట నుంచి మనం రక్తం ఎక్కించాలి ఈ రిస్క్ కూడా లేదండి. అండ్ ఒకే రోజులో మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. మీలాంటి వారికి ఈ సర్జరీ వల్ల, ఈ ఎండోస్కోపీ ప్రొసీజర్ వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. రైట్. వెంకటగిరి నుంచి రవీంద్ర గారు మనతో పాటు ఉన్నారని వార్త మాట్లాడారు. రవీంద్ర గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో రాఘవ్ గారితో చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. ఏమండి? సంవత్సరం నుంచి నడుము నొప్పిగా ఉంది. ఓకే, ఏం చేస్తే వస్తుందండి? మీరు ఎక్స్రే గానీ ఎంఆర్ఐ గానీ ఏమైనా తీయించారా? ఓకేనండి. జనరల్ గా ఒక నడుము నొప్పి మనకు సంవత్సరం దాకా ఉంది అంటే ఒక 3 నుంచి 6 నెలలు దాటిన నడుము నొప్పి ఉండి అది మీ దానివల్ల మీకు ఇబ్బంది అవుతూ ఉంటే ఎక్స్రేతో పాటు ఎంఆర్ఐ కూడా తీయించాలండి. ఎంఆర్ఐలో మనకు డిస్క్ లోపల కానీ నరాల పైన కానీ ఉన్న ఇబ్బంది ఏంటనేది తెలుస్తుంది. ఒకసారి ఇలాంటి పేషెంట్స్ పరీక్ష చేసి చూసిన తర్వాత ఎంఆర్ఐలో మనము కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇంకోటి రూల్ అవుట్ చేసుకోవాల్సింది, ఇండియా లాంటి ప్రదేశంలో నడుము నొప్పి ఒక 6 వారాలు కానీ 8 వారాలు దాటి ఉంటే ఇన్ఫెక్షన్ అంటే ట్యూబర్క్లోసిస్ అంటే క్షయవ్యాధి ఉందా లేదా అనేది అది మనం ఒకటి రూల్ అవుట్ చేయాలండి. ఎందుకంటే మన దేశంలో నడుము నొప్పి లాంగ్ టర్మ్ ఉందంటే మన ఇన్ఫెక్షన్ కూడా రూల్ అవుట్ చేయాలి. ఇంకోటి అపోహ ఏంటంటే క్షయవ్యాధి అంటే మనకి ఏదో లంగ్స్లోనే వస్తుంది, ఊపిరితిత్తుల్లోనే వస్తుంది, వేరే ఇక్కడ రాదు అనుకుంటారు. అలా ఏం లేదండి. ఊపిరితిత్తుల తర్వాత రెండవ కామనెస్ట్ వచ్చేది వెన్నుపూసలోనే, అదొకటి రూల్ అవుట్ చేయాలి. తర్వాత మీకు మీరు చెప్పిన హిస్టరీ ప్రకారం నరాలు ఇరిటేట్ అవుతున్నట్టు ఉన్నాయండి, బహుశా మీకు ఇంజెక్షన్ కానీ ఎండోస్కోపీ కానీ అవసరం పడే అవకాశం ఉన్నట్టుంది. రైట్ డాక్టర్ గారు, డిస్కోగ్రామ్ గురించి మనం తెలుసుకుంటాం. రాఘవ గారు, జనరల్ గా కొన్ని నడుము నొప్పులకి ఇంజెక్షన్స్ వేస్తే తగ్గుతుంది అంటారు, సో ఎలాంటి నడుము నొప్పికి మనం ఇంజెక్షన్స్ వరకు వెళ్ళాలి, ఏ కండిషన్ లో అసలు ఇంజెక్షన్స్ అవసరం అవుతున్నాయి? ఇంజెక్షన్ తో మనము బయటకు వచ్చిన డిస్క్ ని తీసేయలేమండి. ఇంజెక్షన్ తో మనము నరంలోని ఇరిటేషన్ తగ్గించగలుగుతాము.
లేదు అంటే ఒక్కోసారి కొంతమందికి నడుము నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఎక్స్రే తీస్తాం, ఎంఆర్ఐ తీస్తాం, ఎంఆర్ఐలో మనకు 4-5 చోట్ల ప్రాబ్లం ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది. సో అన్ని దానిల వల్ల మనకు ప్రాబ్లం ఉండకపోవచ్చు అండి, ఏదో ఒకటో రెండో డిస్క్ల వల్ల నరాలపైన ఒత్తిడి పట్టడం వల్ల ప్రాబ్లం ఉండొచ్చు. సో మనకు అది ఎలా గుర్తించడం అన్నది ఒకసారి క్లినికల్ పిక్చర్ కూడా అంత క్లియర్గా ఉండదు. సో ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే ఇంక ఎంఆర్ఐలో ఉంది, ఎక్స్రేలో ఉంది, పేషెంట్ ప్రాబ్లం మందులతో తగ్గడం లేదు కాబట్టి సర్జరీ చేయాలి. సర్జరీ చేయాలంటే కింద నుంచి పైదాకా 4-5 లెవెల్స్లో ఒక 10-12 స్క్రూస్ వేసి బిగించేసేయడం అంటే చాలా పెద్ద సర్జరీ, చాలా ఇన్వేసివ్ సర్జరీ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మనము డయాగ్నోస్టిక్ రూట్ బ్లాక్ కానీ డయాగ్నోస్టిక్ డిస్కోగ్రామ్ కానీ అంటే మనం ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి పేషెంట్ని ఒక క్యాత్ ల్యాబ్లో అంటే లైవ్ ఎక్స్రే మెషిన్ కింద పడుకోబెట్టి మనకు డౌట్ ఉన్న చోట కరెక్ట్గా ఆ ప్రాంతంలో ఒక లోకల్ అనస్థీసియా అంటే మత్తుమందు ఇచ్చి దాని తర్వాత పేషెంట్ నొప్పి తగ్గిందా లేదా అన్నది మనకు వెంటనే తెలిసిపోతుంది. అంటే ఎందుకు మనకి ఇబ్బంది వస్తుంది అంటే మనకి ఎంఆర్ఐలో కనపడే ప్రతి ఒక్క ప్రాబ్లం వల్ల, ప్రతి ఒక్క డిస్క్ వల్ల ఇబ్బంది ఉండకపోవచ్చు. సో ఏ దాని వల్ల మనకి ఇబ్బంది వస్తుంది అనేది ఫస్ట్ మనం నిర్ధారించుకోవచ్చండి, దాంట్లో ఇది పనికొస్తుంది. రెండవది నేను చెప్పాను కదా, ఇంతకుముందు 10 ఎంఆర్ఐలు ఉంటాయి, చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటారు, చాలా టెస్టులు చేసి ఉంటారు, నడుము నొప్పి తగ్గటం లేదు, ఎంఆర్ఐలో పెద్దగా ఏమీ కనపడటం లేదు. ఇలాంటి వారికి డయాగ్నోస్టిక్ డిస్కోగ్రామ్ అని చేస్తాం అంటే ఆ డిస్క్లో ఎక్కడైతే డౌట్ ఉందో ఆ ప్రాంతంలో డై ఇచ్చి ఆ డై లీక్ అవుతుందా లేదా అన్నది చూస్తామండి. దానివల్ల ఒకటి ప్రాబ్లం ఫస్ట్ ఐడెంటిఫై అవుతుంది, దానికి మనం ఇంజెక్షన్ చేసి ఆ ప్రాబ్లమ్ని 70-80% మందికి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇంకోటి రూట్ బ్లాక్, కొన్నిసార్లు డిస్క్ లైట్గా చిరిగి చిన్న కెమికల్ లీక్ అయినప్పుడు కానీ లేదంటే లైట్గా ఒత్తిడి పడి నరం వాచిపోయి దానివల్ల విపరీతమైన పెయిన్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఒత్తిడి ఎక్కువగా ఉండదు, ఇరిటేషన్ వల్లే పెయిన్ ఉంటుంది. ఇలాంటి వారికి రూట్ బ్లాక్ అనే ఇంజెక్షన్ చేస్తే మన పెయిన్ తగ్గిపోతుంది. ఇది లేనప్పుడు ఇంతకుముందు ఆ నొప్పి తగ్గించేదానికి ఓపెన్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉండేది. తర్వాత మన మోకాళ్ళు అరిగిపోయినట్టు నడుములో కూడా ఎముకలు జాయింట్స్ అరుగుతాయండి, దాన్ని ఫెసెట్ జాయింట్ ఆర్థ్రోపతి అంటాం. అంటే దానివల్ల మనకు నడుములో పొద్దున్న లేచినప్పుడు బాగా నొప్పిగా ఉంటాం, కొంచెం ముందు కొంగినా సైడ్ కొంగినా ఇబ్బందిగా ఉంటాం. నడుముల మధ్య భాగం కాకుండా కొంచెం పక్కకి నొప్పిగా ఉంటుంది, ఒక్కోసారి అది మన బటక్స్ దాకా కూడా ఆ పెయిన్ వెళ్లే అవకాశం ఉంటుంది, దాన్ని ఫెసెట్ జాయింట్ ఆర్థ్రోపతి అంటాం అండి. ఇంతకుముందు ఇప్పటిదాకా స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే జాయింట్స్ అరిగిపోయాయి కాబట్టి మోకాళ్ళలాగా ఆ జాయింట్స్ మార్చలేము కాబట్టి అవి కదలకుండా స్క్రూ వేసి బిగించాల్సి వచ్చేది. ఇప్పుడు అవసరం లేదండి, మనం దానికి కరెక్ట్గా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని ఒక నీడిల్ పెట్టి ఒక ప్రత్యేకమైన పరికరం ద్వారా ఆ జాయింట్కి నొప్పి తీసుకెళ్తే నరాలని మనం తీసేయచ్చండి, ఒక నీడిల్ పెట్టి చేసేయచ్చు. అంటే ఓపీడి ప్రొసీజర్ అంటే పొద్దున్న చేస్తే మధ్యాహ్నానికి ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో దాని తర్వాత సింపథెక్టమీ అంటే కొంతమందికి డయాబెటీస్ ఉంటుంది, షుగర్ పేషెంట్స్, నరాలు డ్యామేజ్ అయిపోయి కాళ్ళలో విపరీతమైన మంటలు ఉంటాయి. అంటే ఒక్కోసారి ఎంత ఇబ్బందిగా ఉంటుంది అంటే వాళ్ళు సూసైడ్ కూడా చేసుకునేంత పరిస్థితి కూడా వెళ్తుంది, రాత్రి నిద్రలు ఉండదు, ఇలా ఉండదు. ఇలాంటి వారి కూడా లంబార్ సింపథెక్టమీ అని నీడిల్ పెట్టి మనం ఆ కాళ్ళలో మంటలు తగ్గించవచ్చు, అలాగే కొంత కాళ్ళలో రక్తస్రావం కూడా పెంచవచ్చు. ఇది ఇంకొక ఏది, కాళ్ళలో రక్తం సరిగ్గా వెళ్ళక కాళ్ళు కూడా కొంతమందికి కూలిపోతూ ఉంటుంది, అంటే కాళ్ళు తీయాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి వారికి ఈ ప్రొసీజర్ చేస్తే మనం కాళ్ళలో కట్ చేయాల్సిన లెంత్ అంటే ఒక్కోసారి చాలా ఎక్కువ తీయాల్సి వస్తుంది, అది కూడా తగ్గించుకోవచ్చు. ఒక్కోసారి చిన్న చిన్నగా అంటే కాళ్ళలో కుళ్ళిపోవడం ఇప్పుడిప్పుడే మొదలై ఉంటే అది మనము కాళ్ళని కూడా కాపాడుకునే అవకాశం కూడా ఉంటుందండి. సో ఇంజెక్షన్స్ ఇలా రకరకాలుగా మనకు యూజెస్ ఉన్నాయి. సో ఒక్కసారి మనము ఇంజెక్షన్తో తగ్గలేదు లేదంటే ఒత్తిడి ఎక్కువగా ఉంది, ఆ ఒత్తిడి తీయాలి అంటే నెక్స్ట్ స్టెప్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అండి. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ గురించి తెలుసుకునే ముందు మనం కాలర్ తో మాట్లాడతాం. కువైట్ నుంచి లక్ష్మణ్ గారు లైన్ లో ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. రాఘవ్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అండి లక్ష్మణ్ గారు, చెప్పండి. ఓకేనండి, ఏం పని చేస్తారు మీరు? మెకానిక్ షాప్ లో పనిచేస్తానండి. బరువులు ఎత్తడం ఏమైనా ఉంటుందా? లైట్ గా ఉండదండి, ఎక్కువ లేదు, అప్పుడప్పుడు ఎత్తాల్సి వస్తుంది. ఓకేనండి, ఇప్పటిదాకా ఎక్స్రే గానీ ఎంఆర్ఐ గానీ ఏమైనా తీసారా అక్కడ డాక్టర్ గారు? లేదు సార్, ఇక్కడ డాక్టర్ సంప్రదించలేదు. మామూలుగా లోకల్ గా టాబ్లెట్స్ తీసుకున్నాను కానీ డిఫరెంట్ కనపడలా. లేదండి, మీరు అట్లా ఒక పెయిన్ కిల్లర్స్ వాడటం మంచిది కాదు, మీరు ఒక లోకల్ డాక్టర్ని ఏమైనా సంప్రదించి ఒకసారి పరీక్ష చేసి చూడండి. నడుము నొప్పి అనేది ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ మనం కనుక్కోవాలండి. ఇట్లా నెలల తరబడి నడుము నొప్పి ఉంటే బహుశా ఫస్ట్ ఎక్స్రే తీసి తర్వాత దానికి సంబంధించిన ఎక్సర్సైజులు గట్రా మీకు ఏమైనా నేర్పించవచ్చు. ఒక్కోసారి డిస్క్ చిరగడం వల్ల కూడా ఇలా లాంగ్ టర్మ్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, ముఖ్యంగా ముందు కొంగి బరువులు తీసేవారిలో. ఇలాంటి వారికి మనకు కానీ ప్రాబ్లం ఎంఆర్ఐలో కన్ఫర్మ్ అవుతాయి, డిస్క్ ఇంజెక్షన్ చేయడం వల్ల తగ్గిపోతుందండి. డాక్టర్
ఫాగో గారు, జనరల్లీ ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ కానీ హోల్ స్పైన్ సర్జరీ కానీ అసలు అంటే ఏంటి, ఎలాంటి వారికి అది అవసరం ఉంటుంది? ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది మన స్పైన్ సర్జరీలో ఉన్న మెయిన్ రెండు మెయిన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి టెక్నాలజీ డెవలప్ అయిందండి. స్పైన్ సర్జరీ అనగానే ఒక పేషెంట్ మనసులో అడిగిన అడగకపోయినా రెండు భయాలు ఉంటాయి. ఒకటి, నాకు ఉన్న ప్రాబ్లం ఇంకా పెరిగిపోయి కాలు పడిపోతాయా అనేది ఒక భయం ఉంటుంది. రెండవది, ప్రాణాపాయ స్థితి ఏమైనా ఉంటుందా అన్నది ఇంకో భయం ఉంటుంది. సో ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలో ఈ రెండింటిలో కూడా రిస్క్ చాలా చాలా మినిమలైజ్ అయిపోయింది అన్నమాట. ఎందుకు అంటే, ఒకటి జనరల్ అనస్థీసియా అంటే బాడీకి పూర్తిగా మత్తిచ్చే అవసరం లేదు. దానివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, వయసు ఎక్కువైన వారికి కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే రెండుసార్లు బైపాస్ అయిన వాళ్ళకి కూడా చేసామేమంటే, దాని తర్వాత షుగర్ పేషెంట్ కానీ, ఏ వయసు అయిన వారికైనా కూడా కొంత బ్లడ్ తక్కువ ఉన్నా కూడా, అంటే ఒక్కోసారి కొంతమందికి బ్లడ్ 6, 7, 8 ఇలా కూడా ఉంటుంది. సో ఇలా వాళ్ళందరికీ హై రిస్క్ అనమాట అనస్థీసియాకి, జనరల్ అనస్థీసియాకి. సో ఆ రిస్క్ ఈ సర్జరీలో ఉండదు. ఎందుకంటే మనం లోకల్ అనే మనం అట్లాగని పేషెంట్ ఇబ్బంది పెట్టామండి, ఎక్కడెక్కడ నొప్పి ఉంటుందో తెలిసి ఆ పర్టికులర్ ప్రాంతంలో మత్తించుకుంటూ వెళ్తామన్నమాట, లోకల్ అనస్థీసియాలో జరుగుతుంది. తర్వాత రెండవది, మీరు మెలుకొని ఉంటారు కాబట్టి మనం సర్జరీ చేసేటప్పుడు మీతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. అంటే నరం జోలికి బై మిస్టేక్ ఏదైనా వెళ్ళినా కూడా వెంటనే పేషెంట్ మనకు ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తారు లైవ్లో, కాబట్టి నరం డ్యామేజ్ అయ్యే అవకాశం ప్రాక్టికల్లీ జీరో ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే, ఇన్స్టెబిలిటీ క్రియేట్ అవ్వదు. ఏమవుతుందంటే, ఒక్కోసారి మనము ఆ డిస్క్ ఏదైతే బయటకు వచ్చిందో లేదంటే జాయింట్ పెరిగిపోయి నరం పైకి ఎక్కేసి ఉందో, దాన్ని తీయటానికి మనం ఓపెన్ చేసినప్పుడు ఆ ఎముకలంతా ఓపెన్ తీసేయాల్సి వస్తుంది. అవి తీసిన దానికి ఆ ఏరియాలో కదలకుండా స్క్రూస్ వేసి బిగించాల్సిన అవసరం వస్తుంది. సో ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ వల్ల ఏమవుతుందంటే, కేవలం ఎంత అవసరమో డైరెక్ట్గా ఆ ప్రాంతానికి రీచే అది ఆ కొంత మాత్రమే మనం తీయటం వల్ల ఎక్స్ట్రా బోన్ తీయడం కానీ, ఎక్స్ట్రా టిష్యూస్ని డెస్ట్రాయ్ చేయడం కానీ, అంటే కట్ చేయడం కానీ, కోసేయడం కానీ, తీసేయడం కానీ జరగదు. దానివల్ల మన శరీరమే ఇంటాక్ట్గా ఉండటం మూలాన దాంట్లో బలం ఉంటుంది, స్క్రూస్ అవసరం పడే అవకాశం చాలా తగ్గిపోతుంది. మెజారిటీ మన స్పైన్ కండిషన్స్ అంటే డిస్క్ ప్రాబ్లం అయ్యి సియాటికా ప్రాబ్లం ఉన్నవారు, లేదు అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత బాగా ఇట్లా నడవడానికి ఇబ్బంది పడుతుంటారు, అంటే ఒక 10 అడుగులు వేసి ఏం కానీ నడుము పట్టేసి ఆగిపోతుంది, అంటే లంబార్ కెనాల్ స్టీనోసిస్ అంటాం. దీంట్లో ఏమవుతుందంటే, వయసు పెరిగే కొద్దీ ఆ ఏరియాలో జాయింట్స్ అన్ని బాగా వాచిపోయి, లేదంటే డిస్క్ వెనక్కి వచ్చేసి సంవత్సరాల తరబడి గట్టిపడిపోయి కాళ్ళకు వెళ్ళే కరెంట్ అన్నది మూసుకుపోతుంది. మనం అలాంటి పేషెంట్స్ కూడా, ఈవెన్ 90-95 సంవత్సరాల పేషెంట్స్ కూడా సేఫ్గా ఆ ఒత్తిడిని తీసేయచ్చండి. ఒకే రోజు కదా, 2 రోజులు హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది. దాంతో మీ ఇంటి అది సర్జరీ చేసిన సాయంకాలం నుంచే మీరు 1 గంట తర్వాత నుంచే మీరు బాత్రూమ్కి వెళ్ళటానికి, కూర్చొని తినడానికి ఇబ్బంది ఏమీ ఉండదు. కొన్ని ఒక వారం 2-3 వారాలు రెస్ట్ తీసుకోవాల్సి రావచ్చు. దాని తర్వాత మెల్లిగా మీరు మొబిలైజ్ అవ్వడం మొదలవుతుంది. సో ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయంటే, పేషెంట్కి తక్కువ డ్యామేజ్ చేసి మనం ఎక్కువ బెనిఫిట్ పేషెంట్కి ఇవ్వగలుగుతామండి. రెండవది, కాళ్ళు పడిపోవటము, నరం డ్యామేజ్ అవ్వటము, ఈ రిస్క్ చాలా తగ్గిపోతుంది. జనరల్ అనస్థీసియా లేదు కాబట్టి ప్రాణాపాయ స్థితి ఆల్మోస్ట్ లేనట్టే, ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కూడా చాలా తక్కువ, అండ్ బ్లడ్ లాస్ అంటే పైనుంచి మనం రక్తం ఎక్కించాలి ఇలాంటి రిస్క్ ఏమీ లేదు. అండ్ ఏ వయసు వారికైనా కూడా ఈ ప్రొసీజర్ చేయొచ్చండి. రైట్. జనరల్గా మోకాళ్ళు అరిగిపోవడం అనేది చెప్తుంటారు, మోకాళ్ళు అరిగిపోయినప్పుడు నీ రీప్లేస్మెంట్ అనేది చెప్తుంటారు, సో అది అసలు సాధ్యమవుతుందా, ఎంతవరకు అంటే లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి అందులో? అవునండి, ఇప్పుడు మోకాళ్ళు అరగడం మొదలైన తర్వాత మన మోకాళ్ళని జనరల్గా 3 ముఖ్యమైన భాగాలుగా డివైడ్ చేస్తామండి. అంటే మోకాలు ఇలా ఉంటే, ఇది బయట భాగం అనుకోండి, ఈ లోపల భాగము, బయట భాగము, తర్వాత మోకాలు చిప్ప భాగం ఉంటుందండి. సో 3 కంపార్ట్మెంట్స్ అంటాం మనం, అంటే టెక్నికల్గా మాట్లాడినప్పుడు. 95 మందికి జనరల్గా ఫస్ట్ మోకాలు లోపల భాగం అరుగుతుంది. అంటే మన మోకాలు ఇలా వంకరపోవడం మొదలవుతుంది. మోకాలు లోపల భాగం అంటే మనం లోపల పెట్టు చేయిలా పెడితే మోకాలు లోపల భాగంలో పెయిన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వారికి ఓన్లీ లోపల భాగమే ఎక్కువగా డ్యామేజ్ అయ్యి బయట భాగం డ్యామేజ్ అవ్వలేదు, మందులతోని కానీ ఇంజెక్షన్స్తోని కానీ రిలీఫ్ ఎక్కువగా రావటం లేదు, నడవడానికి ఇబ్బంది అవుతుంది అన్న వారికి, ప్రాక్సిమల్ ఫిబులర్ ఆస్టియాటమీ అని ఒక చిన్న ప్రొసీజర్, చిన్న ప్రొసీజర్ అంటే చిన్న కొత్తన అయిపోతుంది. ఆ ప్రొసీజర్తో పాటు మనం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, అంటే మోకాలకి నొప్పిని తీసుకెళ్తున్న నరాన్ని మనం నీడిల్ పెట్టి ఒక ప్రత్యేకమైన పరికరంతో ఆ నరాన్ని మనం తీసేయచ్చండి. దానివల్ల ఈ పర్టికులర్, అంటే దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయండి, అందరికీ పనికిరాదు, కొంతమందికి 100 మందికి ఈ ప్రాబ్లం ఉన్నవారికి ఇది పనికొస్తుంది. ఇలాంటి వారికి మనం ఒక 5 నుంచి 10 సంవత్సరాల దాకా ఈ మోకాలు నొప్పి తగ్గించేదానికి, వాళ్ళ యాక్టివిటీ పెంచేదానికి చాలా దోహదపడుతుందండి. ఈ ప్రొసీజర్ మనం పేషెంట్కి అడ్వైస్ చేసినప్పుడు, చెప్పినప్పుడు 2 క్వశ్చన్స్ అడుగుతారండి. ఒకటి,
మన రేపు పొద్దున ఏదైనా ఇబ్బంది పెరిగితే మోకాల్ రీప్లేస్మెంట్ మళ్ళీ చేయాలనుకున్నప్పుడు ఏంటి, మన మోకాల్ జాయింట్ ని మనం డిస్టర్బ్ చేయటం లేదు కాబట్టి సే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు మనం తీసుకున్న జాగ్రత్తలు బట్టి మన బరువు పట్టి ఇవన్నీ ఒకవేళ మనకు ఫ్యూచర్ లో మోకాల్ నొప్పి వచ్చినా మళ్ళీ తిరిగి ఆ రోజున మనం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఒట్టి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అయినా చేయొచ్చు, లేదు అంటే మోకాల్ మార్పిడి చేయాల్సి వచ్చినా కూడా చేయొచ్చు. దానికి ఈ సర్జరీ వల్ల మోకాల్ మార్పిడికి రేపు పొద్దున్న 10 ఏళ్ళ తర్వాత చేయాల్సి వచ్చినప్పుడు మీకు ఎటువంటి కాంప్లికేషన్ ఉండదు. రెండవది ఈ సర్జరీ వల్ల ఎంత రిలీఫ్ ఉంటుందని, అంటే ఈ సర్జరీ వల్ల జాగ్రత్త పడిన వాళ్ళు 10-11 సంవత్సరాలు 12 సంవత్సరాలు కూడా బయటపడిన వాళ్ళు ఉన్నారు. ఏ వయసు వారికి ఇది ఉపయోగపడుతుంది? ఇది ముఖ్యంగా మోకాల్ లోపల భాగం మాత్రమే డ్యామేజ్ అయిన వారికి, చాలా ఏ వయసు వారికైనా అంటే 40 సంవత్సరాల వారు కావచ్చు 70 సంవత్సరాల వారు కావచ్చు, మోకాల్ లోపల భాగం డ్యామేజ్ అయింది బయట భాగంలో అంత పెద్దగా డ్యామేజ్ లేదన్నప్పుడు ఈ ప్రొసీజర్తోని చాలా మంచి రిలీఫ్ దొరుకుతుందండి. ఇది మన మోకాల్ మార్పిడి సర్జరీని పోస్ట్పోన్ చేయడానికి చాలా బాగా పనికొస్తుంది. అంటే కొంతమంది 50 సంవత్సరాల వారు 45 సంవత్సరాల వారు మోకాల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. సో మోకాల్ మార్పిడి సర్జరీ అల్టిమేట్ ఆఫ్ ద నీ, అంటే ఇంకా అది మనకు లాస్ట్ అండ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ నీ రిప్లేస్ ఆఫ్ నీ ప్రాబ్లమ్స్. కాకపోతే ఒక వయసు ఒక 60-65 సంవత్సరాల దాకా మోకాల్ మార్పిడిని మనం పోస్ట్పోన్ చేయగలిగితే ఒక సర్జరీతోని మనకు లైఫ్ అంతా గడిచిపోతుంది. కాబట్టి నీ రీప్లేస్మెంట్ పోస్ట్పోన్ చేయడానికి ఇది వండర్ఫుల్, చాలా మంచి ప్రొసీజర్ అండి. ఇంకోటి వయసు అయిన వారికి కూడా కొంతమందికి హై రిస్క్ ఉంటుంది, అంటే అంత పెద్ద సర్జరీ నేను చేయించుకోనని వాళ్ళు అయిష్టంగా ఉండొచ్చు, లేదంటే ఒట్టి లోపల భాగమే డ్యామేజ్ అయ్యి వేరేదంతా డ్యామేజ్ అవ్వలేదంటే ఏ వయసు వారికైనా కూడా ఈ ప్రొసీజర్ వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది, చాలా మంది చేయించుకొని చాలా హ్యాపీగా ఉన్నారండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాఘవ గారు. నడునొప్పి వచ్చిన వాళ్ళకి ఎలాంటి వాళ్ళు సర్జరీ ప్రిఫర్ చేయాలి, ఇంకా సయాటిక అంటే ఏంటి, ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటే ఏంటి, ఎవరికి అవసరం, ఇవన్నీ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది వాళ్ళ హలో డాక్టర్, కీప్ వాచింగ్ ఎన్టీవీ.